వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వేదశ్రీ. ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని రెఫార్మ్ ఈ స్కూల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులంతా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం ఆకాంక్షించారు. తద్వారా తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వారవుతారని స్పష్టం చేశారు. పాఠశాలలో చాలా ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కాలంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాను కాలంలో ఉపాధ్యాయుల యొక్క విలువ పడిపోతూ ఉన్నది, గురువుల యొక్క మహత్వం తగ్గిపోతూ ఉన్నది. కొన్ని కారణాల వల్ల లేదా కొన్ని రకాలైనటువంటి తప్పుడు సమాచారాల వల్ల ఉపాధ్యాయుల యొక్క విలువ నాటినాటికి దిగజారుతుంది. ఇటువంటి సమయాల్లో ఇటువంటి సందర్భాలను మనము తప్పక నిర్వహించాలి. అదేవిధంగా చాలా పాత చరిత్ర ఘన చరిత్ర ఉన్నటువంటి రిఫాయం పాఠశాలలో కొన్ని ఏళ్ళుగా ఈ ఆచారం అనేది కొనసాగుతూ వచ్చింది. అలాగే ఈ ఏడు కూడా మేము చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ఈ సంబంధాన్ని ఎల్లప్పుడూ ఇలాగే జరుపుకోవాలని నేను ఆశిస్తూ ఈ సన్మానం చేసినటువంటి మా విద్యార్థుల తరఫున, మా పాఠశాల తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగే టీచర్స్ డే ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సర్వపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి సేవ అమరమైనది. ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకొని భారత రాష్ట్రపతి వరకు వెళ్ళినటువంటి ఒక ఉపాధ్యాయుని యొక్క సేవలను గుర్తించి ఈరోజు మా ఉపాధ్యాయ వృత్తికి మంచి పన్ను తెచ్చినటువంటి సర్వపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మా పాఠశాలలో మా విద్యార్థులు కూడా మమ్మల్ని తగిన రీతిలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.